తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూర్యకుమారి బుచ్చుబాబుల ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎటువంటి జాప్యాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు రాజా సూచించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు 100% అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి వాలంటీర్లు కృషి చేయాలని తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదయోగ్యమైన సమస్యలను సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న అర్జీలను ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు విధిగా పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ లో పార్టిసిపేట్ చేసేటువంటి భాగంగానే ఆఫీసులో విద్యార్థులని తీసుకోవడం జరుగుతుంది. మండల స్థాయి అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇమీడియట్గా ఇక్కడే రిజాల్వ్ చేయగలిగిన ఏమిటి అని తక్షణమే రిజాల్వ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి హాస్టల్వల్లీ గ్రామంలో జనబాట కార్యక్రమం కూడా జరగబోతాం. అక్కడ కూడా ఎవరు ఏ ఇష్యూస్ పట్టుకొస్తే వాటిని తీసుకుని నాతో పాటు మండల అధికారులు కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ రిజాల్వ్ చేయగలిగింది చేసే కార్యక్రమం జరుగుతుంది. నాతో పాటుగా మండల ఎంపీపీ గారు, చైర్పర్సన్ గారు, అలాగే రైతు సలహా మండలి అధ్యక్షుడు, రాజనగరం నియోజకవర్గం రైతు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అంకారం అమ్మబాబు గారు అందరూ కూడా నాతో పాటు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయగలరు. సో ఈ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కానీ, జనబాట ద్వారా గ్రామాల్లో సచివాలయాల్లోకి వెళ్ళడం కానీ, ఈ కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడానికి. జనరల్గా ఈవేళకి గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న గ్యాప్స్ అక్కడక్కడ కనిపించడం, ప్రజలు వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి మనమే నేరుగా వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని దీర్ఘకాలికంగా పరిష్కారం అన్నటువంటి సమస్యలు ఉంటే కనుక వాటిని అధికారులు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే మాట్లాడడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దీన్ని ఫర్దర్గా కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పుకుంటూ, మోస్ట్లీ జనబాట 2 ప్రోగ్రామ్ కూడా అది ఎండ్ ఆఫ్ మార్చ్ కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కానీ కంప్లీట్ చేసి కోవిడ్ కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత నుంచి గ్రామాల్లో కూడా డైరెక్ట్గా వీధుల్లోకి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం. అప్పుడు కూడా మాతో పాటు అధికారులు తీసుకెళ్ళి ఎవరైనా ఆఫీస్ దగ్గర రావడం అన్నప్పుడు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఉంటే వాటిని నోట్ చేసుకుని షార్ట్ అవుట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఏడి గారు అక్కడికి వెళ్ళండి, కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళండి సార్. ఆయనకు వచ్చి